మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పబోయే నాలుగు రాశుల వారికి ఇప్పటి వరకు రూపాయి సంపాదన లేకపోయినా సరే త్వరలోనే కోట్లు సంపాదించే అవకాశం ఉన్నదని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. కొంతమంది ఎంత కష్టపడినా ధన సంపాదన అనేది సరిగ్గా ఉండదు. ఒకవేళ బాగా సంపాదించినా సరే ఆ ధనం అనేది మంచి నెలలాగా ఖర్చయిపోతూ ఉంటుంది. అయితే నాలుగు రాశుల వారికి మాత్రం ఈ సంవత్సరంలో కోట్లు సంపాదించే అవకాశాలు రాబోతూ ఉన్నాయని జ్యోతిష్య పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సంపాదించాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు, కష్టపడతారు. కానీ ఎంత కష్టపడినా కూడా అదృష్టం అనేది కొందరిని వరిస్తుంది, డబ్బు అనేది చేతిలో నిలుస్తుంది. కొంతమంది ఎంత కష్టపడినా చేతిలోనికి రూపాయి రాదు, మరి కొంతమందికి అస్సలు కష్టపడకుండానే కోట్ల రూపాయలు వస్తాయి. అయితే ఈ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి అదృష్టం అనేది కలిసి వచ్చి సంపాదన కోట్లకు చేరుతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. వీరు ఈ సంవత్సరం కోట్ల ఆదాయాన్ని పోగు చేసుకుంటూ ఉంటారు. మరి ఆ రాశులలో మొట్టమొదటి రాశి కుంభరాశి. ఏకాదశమ స్థానం లాభస్థానం కుంభరాశి వారికి స్వక్షేత్రము. ధనిష్ట 3-4 పాదములు, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు కుంభరాశిలోనికి చెందుతాయి. ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు అత్యుత్తమమైన యోగాలు దక్కుతాయి. ఇప్పటి వరకు వీరు రూపాయి సంపాదించకపోయినా సరే ఇక రాబోయే కాలంలో కోటీశ్వరులుగా మారనున్నారు. అందరిపై అధికారాన్ని చలాయిస్తారు, గొప్ప స్థాయికి వస్తారు. ధనమే మీ వెనక పరుగులు తీస్తుంది. మీరు పెద్దగా కష్టపడకపోయినా సరే అదృష్టం మీ వెంటే ఉండటం వలన మీరు చేసే చిన్న పనులకే లాభం అనేది కోట్లల్లో వస్తుంది. మీ తలరాత ఒక్కే రాత్రిలో మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మీరు మీ పని అంటే మీరు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ చేయండి చాలు, డబ్బు గురించి అస్సలు ఆలోచించవద్దు. అదే మీ దగ్గరకు వస్తుంది. మీరు మీ పనులు చేసుకుంటూ ముందుకు సాగిపోండి, ధనం మీ వెనకాల వస్తుంది. ఈ కాలం అంత చక్కగా ఉపయోగిస్తుంది మీకు. తరువాతి రాశి తులారాశి. సప్తమ స్థానం కరత్ర వివాహ స్థానం, తులారాశి వారికి స్వక్షేత్రము. చిత్త 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశేష నక్షత్రం 1-2-3 పాదములు తులారాశికి చెందుతాయి. తులారాశిలో జన్మించిన వారికి కూడా ఈ సమయంలో చక్కటి ధనయోగం కలిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా ఉద్యోగం లేకుండా చేతిలో రూపాయి సంపాదన లేదని బాధపడే వారికి కోట్లు సంపాదించి పెట్టే యోగాలు, ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు వస్తాయి. కనుక ఏ ఛాన్స్ని మిస్ చేయొద్దు, మనసు పెట్టి పనిచేయండి. మీ కష్టాలన్నింటినీ జయించగలుగుతారు, గొప్ప ధనవంతులుగా జీవిస్తారు. రానున్న రోజులు మీకు చాలా అనుకూలిస్తాయి. మీ కుటుంబం మిమ్మల్ని చూసి గర్వపడే గొప్ప స్థాయికి వస్తారు. తర్వాతి రాశి మకర రాశి. దశమ స్థానం అయినటువంటి కర్మస్థానం మకర రాశి వారికి స్వక్షేత్రము. ఉత్తరాషాఢ 2-3-4 పాదములు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు మకర రాశిలోనికి వస్తాయి. వీరికి ఎన్నో యోగాలు ప్రాప్తించబోతూ ఉన్నాయి. ధనం మీ వెంట పరుగులు తీస్తుంది. మీరు ఇప్పటి వరకు చేస్తున్న ఉద్యోగాన్ని, వ్యాపారాలను చూసుకుంటే ఒకేసారి లాభాలు వచ్చి ఎవరు ఊహించినంత స్థాయిలోనికి వెళ్ళిపోతారు. 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. మీ ఎదుగుదలను చూసి అందరూ కుళ్ళుకుంటారు. కనుక అంతః శత్రువులు పెరిగే అవకాశం ఉంది. ఎవ్వరిని నమ్మవద్దు. మీ పనులు చేసుకుంటూ ముందుకు సాగిపోండి. కోట్లు వాటంతట అవే వస్తాయి. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. డబ్బు వెంట మీరు పరుగులు తీయాల్సిన పని లేదు. ధనమే మీ వెనుక పరుగులు తీస్తుంది. ధన ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఉన్నత శిఖరానికి చేరుకుంటారు. లక్ష్మీ కుబేర యోగం కూడా పట్టే అవకాశం ఉంది. ఏ ఛాన్స్ను అస్సలు వదులుకోవద్దు. చివరిగా ధనుసు రాశి. నవమ స్థానమైనటువంటి పితృ గురుస్థానం వీరికి స్వక్షేత్రము. మూలానక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోనికి వస్తాయి. ఈ ధనుసు రాశి వారు కూడా కష్టపడితే తత్వాన్ని కలిగి ఉంటారు. తమ కష్టాన్ని నమ్ముకుని జీవిస్తారు. మీరు ఇక నుండి డబ్బు గురించి అస్సలు ఆలోచించవద్దు. మీ పనులు చేసుకుంటూ ముందుకు సాగిపోండి. లక్ష్మీ కుబేర యోగం వలన మీ వెంట డబ్బు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. రూపాయి సంపాదన లేని వారి కూడా కోట్లు సంపాదిస్తారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపును ఏర్పరచుకుంటారు. మంచి అభివృద్ధిలోనికి వస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.